హైదరాబాద్ శివార్లోని పుప్పాలగూడ సర్పంచ్ అక్రమాలపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలతో పంచాయతీరాజ్ యంత్రాంగం స్పందించింది. ఇప్పటికే 5.5 కోట్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు లెక్క తేల్చారు. జనన్ సొమ్మును అడ్డగోలుగా మెక్కేయడంలో పుప్పాలగూడ సర్పంచ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. పుప్పాలగూడ సర్పంచ్ సునీత, ఆమె భర్త రాజ్ కుమార్ పై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. అసలు పుప్పాలగూడలో జరిగిన జరుగుతున్న అవినీతి అరాచకాలపై మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గ్రామ సర్పంచ్లు 4 రాళ్లు వెనకేసుకునే పనిలో పడ్డారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు, బరి తెగించి పంచాయతీ సొమ్మును మెక్కేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 63 గ్రామ పంచాయతీ సర్పంచ్ల పైన అవినీతి ఆరోపణలున్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో పుప్పాలగూడ గ్రామ సర్పంచ్ సునీత, ఆమె భర్త రాజ్ కుమార్ 5.60 కోట్ల అవినీతి చేసినట్టు అధికారుల లెక్కలు తెలిపాయి. లోకాయుక్తలో ఫిర్యాదు నమోదవ్వడంతో కలెక్టర్ ఆదేశాలతో ఇక్కడ పుప్పాలగూడలో జరిగిన అక్రమాలపైన విచారణ జరిగింది. అందులో దాదాపు 5.60 కోట్ల చిల్లర అవినీతి జరిగినట్టు అధికారులు లెక్కలు తెలిపారు. అయితే ఇప్పటికే షోకాస్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు వివరణ కోసం కాస్తంత సమయం ఇవ్వాలని సర్పంచ్ కలెక్టర్ను కోరడం జరిగింది. దీంతో విచారణ అనేది ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మామూలుగా గ్రామ పంచాయతీల్లో G+2 వరకే పర్మిషన్ ఉంటుంది, కానీ ఆకాశమే అద్దుగా అడ్డగులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా అనుమతులు ఇస్తూ జేబులు నింపుకుంటున్న వైనం TV5 వెలుగులోకి తీసుకురావడం జరిగింది. కోట్లాది రూపాయల పంచాయతీ సొమ్మును అప్పనంగా మెక్కేయడమే కాకుండా అడ్డగోలు నిర్మాణాలకు కూడా అనుమతిస్తూ జేబులు నింపుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా సభలు సమావేశాలంటూ ఆఖరికి ఛాయ బిస్కెట్ డబ్బులు కూడా జేబులు నొక్కేసుకుంటున్నారంటే పుప్పాలగూడలో ఏ మాత్రం అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అడిగడుగున అవినీతితో పుప్పాలగూడ టాప్ ప్లేస్ లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 63 మంది సర్పంచులపైన అవినీతి ఆరోపణలు రాగా, ఒక రంగారెడ్డి జిల్లాలోనే చూసుకున్నట్టయితే 49 మంది సర్పంచులపైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఇప్పటికే 8 మంది సర్పంచులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మిగిలిన వాటిలో 30 మంది పైన ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. షోకాస్ నోటీసులు కూడా ఇచ్చి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రాజకీయ అండదండలతో విచారణను ఆపుకుంటూ కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటూ పదవిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరానికి చుట్టూతో ఉన్న గ్రామ పంచాయతీలోనే ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పుప్పాలగూడ సర్పంచ్ సునీత అధికారాన్ని అడ్డు పెట్టుకుని భర్త రాజ్ కుమార్ సాగిస్తున్న అరాచకాలు అన్నీ కావు, అడిగడుగున అవినీతి రాజమేలుతున్నా కూడా పుప్పాలగూడలో వీరిని ఆగడాలకు అడ్డుకట్ట వేసే నాదుడే లేకుండా పోయాడు. ఆఖరికి గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన తర్వాతనే కలెక్టర్ కానీ రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం కానీ కదలని పరిస్థితి మనం చూసాం. అయితే పుప్పాలగూడలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని మొత్తం బద్దలు కొడుతూ TV5 వరుస కథనాలు కూడా ప్రసారం చేయడంతో రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం అనేది రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎంక్వైరీ కూడా కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 5.65 కోట్ల అవినీతి జరిగినట్టు లెక్కలు కూడా తేల్చారు. ఇక ఇది అధికారులు చెప్తున్న లెక్కలు ఈ మాత్రం ఉన్నాయంటే ఇక లెక్కకు రాని అవినీతి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ కోకొల్లలుగా నడిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీకి ఆనుకొని ఇక్కడ ఆకాశమే అద్దుగా భవనాలు వెలుస్తున్నాయంటే అవినీతి ఏ రేంజ్లో రాజ్యం వెళుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలలో G+2 కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వకూడదు. పుప్పాలగూడలో అడ్డగోలు అవినీతికి తెరలేపడంతో ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఆఖరికి లోకాయుక్త గడప తొక్కడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 24వ తారీఖు వరకే విచారణకు సంబంధించి సంజాయి చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మాకు కొంత సమయం కావాలని సర్పంచ్ కోరడంతో ఈ నెల 28వ తారీఖు వరకు రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం అనేది వాళ్ళకు సమయం ఇచ్చింది. ఏదైనప్పటికీ 4 రోజులు లేట్ అయినా కూడా ఈ పుప్పాలగూడ సర్పంచ్కి సంబంధించి వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. రేపో మాపో పదవి నుంచి తొలగించడమే కాకుండా వాళ్ళు ఎంత మాత్రం అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు తిన్నదంత సొమ్మంతా కూడా కక్కించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కెమెరాసన్ శంకర్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.